హే హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ డ్రైవ్ తెలుగు సో ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు మన ఏలూరు డిస్టిక్లోనైతే మెగా జాబ్ అప్డేట్స్తో మీ ముందుకైతే రావడం అయితే జరిగిందనమాట మొత్తంగా 16 కంపెనీల్లోనైతే ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయన్నమాట జాబ్స్ వచ్చేసరికి 1500కు పైగా ఉద్యోగాలు అయితే ఖాళీలు అయితే ఉన్నాయి సో 100% జాబ్ అయితే వస్తుందన్నమాట ఇంటర్వ్యూకి వెళ్ళిన ప్రతి ఒక్కరికి చాలా మంచి జాబ్ అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది ఇలాంటి జాబ్ అప్డేట్స్ని అయితే ఎవ్వరు మిస్ అవ్వకండి మన ఛానల్ నుంచి ఎంత మంచి ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ మేము మీకు ఫ్రీగా వీడియో రూపంలో అందిస్తున్నాం కదా మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా వివేకంతో ఆలోచించండి ఆలోచించి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకన్నా ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఎన్ని లైక్స్ చేస్తే మాకు అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట ఆల్రెడీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ వీడియో చూస్తున్నట్లయితే థ్యాంక్ యూ సో మచ్ సో జాబ్ వివరాల్లోకి వచ్చేసరికి ఏలూరు డిస్టిక్లో అయితే మెగా జాబ్ మేళ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట సో వెన్యూ వచ్చేసరికి గవర్నమెంట్ హై స్కూల్ నీరర్ ఓల్డ్ సాయిరామ్ థియేటర్ గురుబట్ల గూడెం రోడ్డు చింతలపూడిలో అయితే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయన్నమాట సో ఇంటర్వ్యూస్ వచ్చేసరికి 30th May 2023 అంటే ఇంకా చాలా రోజులైతే టైం ఉంది కాబట్టి ఈ జాబ్ నోటిఫికేషన్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి క్లాస్మేట్స్కి సీనియర్స్కి జూనియర్స్కి అందరికీ షేర్ చేసి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టా లింక్డ్ఇన్లో మీరందరూ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చనమాట సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తున్నారో వాళ్ళందరూ ఫార్మల్ డ్రెస్ అయితే వేసుకొని అయితే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట సో రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఐటీఐ డిప్లొమా ఎనీ డిగ్రీ బీటెక్ చదువుకుని వాళ్ళకైతే ఎలిజిబిలిటీ అయితే ఉందన్నమాట శాలరీ రేంజ్ వచ్చేసరికి 10,000 నుంచి 30,000 వరకు అయితే ఇస్తారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోనైతే జాబ్ లొకేషన్స్ అయితే ఉంటాయన్నమాట సో మీకు ఏ డౌట్స్ వచ్చినా ఇక్కడ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ జాబ్ వేకెన్సీలోనే ఎన్ని కంపెనీలు వస్తున్నాయి ఎన్ని వేకెన్సీలు ఇస్తున్నారు ఎంత శాలరీ ఇస్తున్నారు ఆ వివరాలు అనేది ఇప్పుడు తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఏలూరు డిస్టిక్లో వచ్చేసరికి గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ నీరర్ ఓల్డ్ సాయిరామ్ థియేటర్ చింతలపూడిలో అయితే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి 30th May 2023 9 AM నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాయి అనమాట సో టెక్ మహేంద్రలో బీపీఓ కేపీఓ ఎనీ డిగ్రీగా తీసుకుంటారనమాట చెన్నై జాబ్ లొకేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది 12,000 అయితే ఇస్తారు 100 వేకెన్సీలు అయితే ఉన్నాయన్నమాట ముతూట్ ఫైనాన్స్లో వచ్చేసరికి పీఓ అసిస్టెంట్ మేనేజరు బ్రాంచ్ మేనేజరు క్లస్టర్ మేనేజర్ అయితే కావాలంటున్నారనమాట ఎనీ డిగ్రీ మరియు ఎంబీఏ చదువుకొని ఉండాలి ఈస్ట్ గోదావరి మరియు వెస్ట్ గోదావరిలో అయితే ఉంటుందన్నమాట శాలరీ వచ్చేసరికి 16,000 నుంచి 17,000 వరకు అయితే ఇస్తారు 50 వేకెన్సీలు అయితే ఉన్నాయి అపెక్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో వచ్చేసరికి ఆటోకాడ్ ఇంజనీర్ అయితే కావాలంటున్నారనమాట బీఎస్సీ డిప్లొమా మెకానికల్ సివిల్ బీటెక్ మెకానికల్ సివిల్ అయితే కావాలంటున్నారు గుంటూరులోనైతే ఇంటర్వ్యూస్ అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుందన్నమాట 10,000 నుంచి 16,000 అయితే ఇస్తారు 20 వేకెన్సీలు అయితే ఉన్నాయన్నమాట మోహన్ స్పింటెక్స్లో వచ్చేసరికి వేవింగ్ ఆపరేటరు సీవింగ్ ఆపరేటరు హెల్పరు సెక్యూరిటీ గార్డ్ అయితే కావాలంటున్నారనమాట సో 10th క్లాస్ నుంచి ఎనీ డిగ్రీ చదువుకున్న వాళ్ళకైతే ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది 8,000 నుంచి 13,000 అయితే ఇస్తారనమాట దాంతోపాటు ఫ్రీ అకామిడేషన్ మరియు ఇంటర్న్షిప్స్ కూడా ఉంటాయన్నమాట 125 వేకెన్సీలు అయితే ఉన్నాయన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్లో మిషనింగ్ నెక్స్ట్ వచ్చేసరికి బీటెక్ మెకానికల్ డిప్లొమా ఐటీఐ ట్రేడ్ అయితే కావాలంటున్నారనమాట నాయుడుపేటలో అయితే ఉంటుందన్నమాట ఫ్రీ అకామిడేషన్తో పాటు మంచి శాలరీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్లోకి వచ్చేసరికి ప్రమోటర్ అయితే కావాలంటున్నారు బైజూస్లో వచ్చేసరికి బీడీఈ బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ అయితే కావాలంటున్నారనమాట రాజమండ్రిలో అయితే ఉంటుంది 19,000 అయితే ఇస్తారు 25 వేకెన్సీలు అయితే ఉన్నాయన్నమాట అమర్ రాజాలో వచ్చేసరికి మిషన్ ఆపరేటర్ అయితే కావాలంటున్నారు 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఐటీఏ చదువుకున్న వాళ్ళకైతే ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది తిరుపతి చిత్తూరులో అయితే ఉంటుంది ఫ్రీ అకామిడేషను ఫుడ్తో పాటు 13,000 అయితే ఇస్తారనమాట 250 వేకెన్సీలు అయితే ఉన్నాయి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు క్విస్క్వార్ప్ హీరో మోటోకార్ప్ ట్రైనింగ్ ప్రొడక్షన్ అయితే కావాలంటున్నారనమాట ఐటీఐ ఇంటర్మీడియట్ అయితే ఉండాలి శ్రీ సిటీలో అయితే ఉంటాయన్నమాట సో టెక్ మహీంద్ర ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకు నెక్స్ట్ వచ్చేసరికి అమర్ రాజా హీరో బైజూస్ ముతూట్ మోహన్ స్పింటెక్స్ మరియు అపెక్స్ సొల్యూషన్లోనైతే ఇంటర్వ్యూస్ గురించి అయితే తెలుసుకున్నాం కదా నెక్స్ట్ ఇంకా 10 కంపెనీల గురించి అయితే తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ 10 కంపెనీలతో పాటు ఇంకా 6 కంపెనీలు అయితే ముందుకొస్తున్నాయన్నమాట ఇంటర్వ్యూస్ కోసం అపోలో ఫార్మసీలో వచ్చేసరికి ఫార్మసిస్ట్ రీటైల్ ట్రైనర్ అసోసియేట్గా తీసుకుంటారు 14,000 అయితే ఇస్తారు నెక్స్ట్ వచ్చేసరికి ఎల్వి యూనివర్సల్ ప్రాజెక్ట్ వచ్చేసరికి మార్కెటింగ్లో కావాలంటున్నారనమాట ఇంటర్మీడియట్ ఎనీ డిగ్రీ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి తెలుగు ఏలూరులో అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి 8,000 నుంచి 25,000 వరకు అయితే ఇస్తారు భారత్ ఎఫ్ఐహెచ్ లిమిటెడ్లో వచ్చేసరికి 10th క్లాస్ నుంచి ఎనీ డిగ్రీ చదువుకొని శ్రీ సిటీలో జాబ్స్ అయితే ఉంటాయన్నమాట కేఐఎంఎస్ హాస్పిటల్లో వచ్చేసరికి స్టాఫ్ నర్స్ అయితే కావాలంటున్నారనమాట అమలాపురంలో అయితే ఉంటుందన్నమాట జాబ్ లొకేషను మిడి ప్లస్ వచ్చేసరికి
ఫార్మసిస్ట్, ఫార్మసీ ఎయిడ్, సిఎస్ఏ, ఆడిట్ అసిస్టెంట్ అయితే కావాలంటున్నారు అనమాట. శాలరీ వచ్చేసరికి 13,000 నుంచి 12,000 వరకు అయితే ఇస్తారు. 20 వేకెన్సీలు అయితే ఉన్నాయన్నమాట. నవత రోడ్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసరికి మల్టిపుల్ రోల్స్ అయితే ఉన్నాయన్నమాట. 10th క్లాస్ నుంచి 8 డిగ్రీ చదువుకున్న వాళ్ళకి విజయవాడలో అయితే ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి. 10,000 నుంచి 14,000 వరకు అయితే ఇస్తారనమాట. మేల్ క్యాండిడేట్, ఫీమేల్ క్యాండిడేట్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసరికి బీన్యూ, అపర్ ఫార్మసీ, భారత్ ఎఫ్ఐహెచ్, ఐబీపీ, హెబ్ కిమ్స్. నెక్స్ట్ వచ్చేసరికి మెడి ప్లస్లో అయితే జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకున్నాం కదా. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇది జాబ్ వేకెన్సీ డీటెయిల్స్. మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మీరైతే ఇంటర్వ్యూకి వెళ్తే 100% జాబ్ అయితే వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్ ఎవరైతే జాబ్ నీడ్ ఉందో వాళ్ళకైతే ఈ జాబ్ వేకెన్సీ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎవరు మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ మీరు పొందాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.